తలసాని శ్రీనివాస్ యాదవ్ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నామని బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తలసాని ఏ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు తీసుకెళ్తారో చెప్పాలని తమ పార్టీ ప్రతినిధులను పంపిస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్ల నిర్మాణంలో అవినీతి ఉంది కాబట్టే తాము వెళ్తామంటే భయపడుతున్నారన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అంటున్న విశ్వేశ్వరరెడ్డితో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. వెళ్ళకుండా ఆపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. సరే చెప్పండి, సంబంధించి పరిశీలన వెళ్ళడానికి సంబంధించి ఎందుకు పోలీసులు అభ్యంతరం చెప్పారు? ఎవరైనా మంచి పని చేస్తే అందరు రాన్రి, మా చూడండి, మా మంచి పని చూపెట్టేచ్చే. డబుల్ బెడ్రూమ్లు అయినా కాళేశ్వరం అయినా అప్పుడు కట్టేటప్పుడు మొదలు, ఇప్పుడు కాళేశ్వరం పోతే మనం అరెస్ట్ చేస్తారు, డబుల్ బెడ్రూమ్లో పోతే అరెస్ట్ చేస్తారు. అంటే ఏమన్నట్టు, ఆడు ముందేదో ఫౌండేషన్ స్టోన్ పెట్టి గొప్పగా చెప్పుకున్నారు, ఇప్పుడు చూసేవరకు ఖాయమైంది. ఇంత కేంద్ర ప్రభుత్వం ఫండ్స్, ఇంత మన రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్ తోటి కట్టించిండ్రు అండ్ మంచి కట్టించిండ్రు. కానీ ఏంటంటే, అప్పుడు కట్టించినప్పుడు ఓన్లీ షోకేస్ 10 ఇళ్ళు కట్టించి 10 మందికి చూపెడుతందుకే. కానీ అదే ప్రభుత్వము ఇప్పుడే ఇప్పుడు చూస్తుంది కోరితే మనల్ని అరెస్ట్ చేస్తుండ్రు. ఎందుకు నిజంగానే ఒక మంచి ఘనకార్యం చేస్తే అందరు చూపెట్టాలి కదా, ఏదో స్కామ్ చేస్తున్నా. అందుకే తలసాని ఛాలెంజ్ చేస్తున్నాడు. మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి, మేము తీసుకెళ్ళి చూపిస్తామంటున్నారు, వెళ్తారా మీరు ఆ ఛాలెంజ్కి? 100% వెళ్ళినాము, వాళ్ళు రాలేదు. ఎన్నోసార్లు ఛాలెంజ్ చేస్తున్నారు, అన్ని పార్టీలు, టీజేఎస్ చేసింది, కాంగ్రెస్ చేసింది, బీజేపీ. మీరు తలసానిని ఎవరు పట్టించుకుంటారయ్యా? ఆయన ఏ పాట పాడమంటే ఆ పాట పాడతాడు. తలసానికి మాట్లాడే అధికారం ఉందా? అక్కడ కేసీఆర్ కేటీఆర్ ఏదో పాట పాడమన్నాడు, ఆ పాట పాడుతుండు. ఆయనకు అవగాహన ఉందా? నదులు ఎక్కడి నుంచి ఎక్కడ పోతాయని అవగాహన ఉందా? చదువుకున్నోడా? ఎక్కడో అది ధైర్యం ఉన్నోడా? ధైర్యం కూడా ఉన్నట్టే నిజంగానే. ప్రతి రాష్ట్రము మా బీజేపీ రాష్ట్రాలు చూడు, లక్షలాది ఇండ్లు కట్టించింది. ఇప్పుడు వేరే రాష్ట్రాలు కట్టినే ఇచ్చినే ఉండలే ఉంటుండరు. అది కేవలం బీజేపీ కాదు, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలు కూడా ఈయన కంటే ఎక్కువ. మమతా బెనర్జీ బీజేపీకి వ్యతిరేకం ఉంది, అక్కడ కూడా 20 లక్షలు. ఈయన లక్షలు కాదు 70 వేలు అంటుండ, అది మాటలు. ఇప్పటివరకు ఇచ్చింది 35 వేలే. తాము కాకుండా పార్టీ ప్రతినిధిని పంపిస్తామంటే కూడా రివర్స్ ఛాలెంజింగ్ అయితే బీఆర్ఎస్కు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎందుకు డబుల్ బెడ్రూమ్లు కడితే ఎందుకు మమ్మల్ని పోనివ్వట్లేదు, అక్కడ ఏదో అవినీతి జరిగింది కాబట్టి బీఆర్ఎస్ అలాగే ప్రభుత్వం భయపడుతుందంటూ కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ క్రాంతో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.